అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా వ్యర్థమైన తీర్పు నాగపట్టణానికి రాజైన శక్తిసింహుడి ఆస్థానంలో ఆయనకు అభిమాన పాత్రులు ఇద్దరుండేవారు వారిలో ఒకడు సూర్యవర్మ అనే సామంతుడు ఈయన రాజుగారి దగ్గర బంధువు కూడాను ఆయనకు సీమంతిని అనే ఒక పెళ్ళియుడొచ్చిన కుమార్తె కూడా ఉండేది రాజుగారికి ప్రాణం కన్నా ఎక్కువైన రెండవ వ్యక్తి చంద్రపాలుడనే యువకుడు అతను రాజుగారికి ప్రధాన అంగరక్షకుడు రాజుగారు యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు కూడా చంద్రపాలుడు రాజుగారి వెంట ఉండి అసామాన్యమైన పరాక్రమ విక్రమాలతో శత్రువులపై యుద్ధం చేసేవాడు అతను యుద్ధరంగంలో రాజుగారి ప్రాణాలను ఎన్నిసార్లు కాపాడాడో లెక్కలేదు అందుచేత రాజుగారు అతణ్ణి తన కొడుకు కన్నా ఎక్కువగా చూసుకునేవాడు రాజభటులలో ప్రతి ఒక్కడూ అతనిని దైవంలాగా పూజించేవారు సూర్యవర్మ కుమార్తె సీమంతిని ఏనాడో చంద్రపాలు తన భర్తగా ఎంచుకుంది తగిన అవకాశం చూసి అతనిని పిలిపించింది ఇద్దరూ మాట్లాడుకున్నారు ఒకరినొకరు ప్రేమించుకున్నవారు కావటం చేత పెళ్ళాడ నిశ్చయించుకున్నారు చంద్రపాలుడు ఈ విషయాన్ని రాజుగారికి చెప్పాడు రాజుగారు సూర్యవర్మను పిలిచి నీ కుమార్తె సీమంతిని చంద్రపాలు ప్రేమిస్తున్నట్లు విన్నాను వారిద్దరికీ వివాహం జరుపుదామా అని అడిగాడు ఈ మాట వినగానే సూర్యవర్మ ముఖం జేవురించింది అలా ఎన్నటికీ జరగటానికి వీల్లేదు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అసలు నా కూతురు చంద్రపాలు ప్రేమిస్తున్నదంటే కూడా నేను నమ్మను అన్నాడాయన రాజుగారితో తరువాత సూర్యవర్మ ఇంటికి వెళ్ళి కుమార్తెతో మాట్లాడాడు తాను చంద్రపాలు ప్రేమిస్తున్నట్లు సీమంతిని ఒప్పుకుంది సూర్యవర్మ మండిపడి ఆమెను నానాచివాట్లు పెట్టాడు ఇది జరిగిన మర్నాడే సీమంతిని ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళి చంద్రపాలు కలుసుకుంది వారిద్దరికీ ఒక పురోహితుడు పెళ్లి చేశాడు వారిద్దరూ అడవిలోకి వెళ్ళి అక్కడ కాపరం పెట్టారు ఈ అడవి చంద్రపాలుడిదే కొంతకాలం క్రిందట రాజుగారు చంద్రపాలుడికి నగరం వెలుపల కొంత భూమి మాన్యంగా ఇచ్చాడు అందులో ఒక భాగంలో అశోక చెట్లు మాత్రమే ఉన్న అడవి ఉంది అక్కడ చంద్రపాలుడు కుటీరం నిర్మించాడు సూర్యవర్మ రాజుగారితో ఏకాంతంగా మాట్లాడి నేను నలుగురిలోనూ తల ఎత్తుకు తిరగలేని పరిస్థితి ఏర్పడింది నా కుమార్తెను నాకు అప్పగించమని మీరు కబురు చేస్తే చంద్రపాలుడు మీ మాట తోసివేయడు అన్నాడు రాజుగారు కబురు చేస్తాను అన్నాడు కానీ ఆయన ఏమీ చెయ్యలేదు చూసి చూడనట్లు ఊరుకున్నాడు సూర్యవర్మ రాజుగారి చేత ఏదో ఒకటి చేయించాలనే ఉద్దేశ్యంతో ఒక యుక్తి పన్నాడు ఆయన నిండు సభలో లేచి నిలబడి మహారాజా చంద్రపాలుడు నా కుమార్తెను బలత్కారంగా తీసుకుపోయి అరణ్యంలో ఉంచాడని తెలిసింది ఆమెను తిరిగి నాకు ఇప్పించి ఆ దుర్మార్గుణ్ణి శిక్షించి నాకు న్యాయం చెయ్యమని తమరిని అర్థిస్తున్నాను అన్నాడు ఇప్పుడు రాజుగారు విధిగా చర్య తీసుకోవలసి వచ్చింది ఆయన తన భటులకు మీరు అరణ్యానికి వెళ్ళి చంద్రపాలు బంధించి తీసుకురండి శ్రీమంతిని తెచ్చి క్షేమంగా సూర్యవర్మ ఇంట చేర్చండి అని ఉత్తరువిచ్చాడు వెంటనే భటులు అశోకవనానికి బయలుదేరారు సూర్యవర్మ కూడా కత్తి తీసుకొని వీరుడిలాగా వారి వెంట వెళ్ళాడు నిజానికి రాజభటులందరికీ చంద్రపాలుడంటే అమితమైన అభిమానం అతనితో యుద్ధం చెయ్యాలన్న కోరిక వారిలో ఏ ఒక్కడికి లేదు అందుచేత వారు తమలో ఇద్దరిని ముందుగా చంద్రపాలుడి వద్దకు పంపి జరిగిన సంగతి కబురు చేశారు సూర్యవర్మ తనను పట్టుకోవడానికి రాజభటులను తెస్తున్నాడని తెలియగానే చంద్రపాలుడు శ్రీమంతిని తీసుకుపోయి అరణ్యంలో దూరంగా సురక్షితమైన ఒక రహస్య స్థలంలో దాచి తిరిగి తన కుటీరానికి వచ్చేశాడు మరికొంతసేపటికి సూర్యవర్మ రాజభటులతో సహా వచ్చి భటులను కుటీరం చుట్టూ నిలబెట్టి తలుపు తట్టాడు చంద్రపాలుడు బయటికి వచ్చాడు అతను సూర్యవర్మను యగాదిగా చూసి మీకు శౌర్యం తక్కువయ్యిందా ఏమిటి ఇంతమందిని తోడు తెచ్చారు ఇవాళ మీరో నేనో తేల్చుకుందాం అంటూ కత్తిదూశాడు నీతో యుద్ధం చేసే కర్మ నాకేమిటి ఒరే ఈ నీచుణ్ణి పట్టి బంధించండి అన్నాడు సూర్యవర్మ రాజభటులతో వారిలో ఒక్కడూ కదలలేదు చంద్రపాలుడు ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తే నిరాకరించినందుకు సూర్యవర్మను చూసి వాళ్ళు అసహించుకున్నారు సరే అయితే పట్టుకోండి అంటూ చంద్రపాలుడు రాజభటుల మధ్యగా అరణ్యంలోకి పరిగెత్తాడు రాజభటులు అతన్ని పట్టుకోలేదు కుటీరంలో శ్రీమంతిని జాడ దొరకలేదు సూర్యవర్మ చేసిన ఇంత పెద్ద ప్రయత్నము ఊడిదలో పోసిన పన్నీరయ్యింది ఇక రాజుగారిని నమ్ముకుంటే పని కాదని సూర్యవర్మ ఈసారి ఇంకొక ఎత్తు వేశాడు ఆయన కొందరు కవులను గాయకులను పిలిపించి వారికి డబ్బు బాగా ఇచ్చి మీరు అశోకవనానికి వెళ్ళి అక్కడ ఉండే చంద్రపాలు కీర్తించుతూ పద్యాలు చదవండి పాటలు పాడండి ఈలోగా నా నౌకర్లు అతన్ని పట్టి బంధించి నా దగ్గరకు తెస్తారు తరువాత మీ దారిన మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు ఈ యుక్తి పారింది కవి గాయకులు చంద్రపాలుడి కుటీరానికి వెళ్ళి స్తోత్ర పాఠాలు చదివే సమయంలో సూర్యవర్మ నౌకర్లు అకస్మాత్తుగా చంద్రపాలుడిపై పడి బంధించి తెచ్చి సూర్యవర్మ ఎదుట ఉంచారు ఆయన అతన్ని పట్టించుకుని రాజ్యసభకు వెళ్ళి మహారాజా దోషిని పట్టి తెచ్చాను విచారించండి అన్నాడు రాజుగారు చంద్రపాలుడితో నీవు సీమంతిని బలాత్కరంగా తీసుకుపోయావట దానికేం చెబుతావు అని అడిగాడు అదే నా నేరమైతే నేను నిర్దోషిని మహారాజా సీమంతిని బుద్ధిపూర్వకంగా నా వద్దకు వచ్చి నన్ను వివాహమాడింది అన్నాడు చంద్రపాలుడు సూర్యవర్మ ఆగ్రహావేశంతో నేను ఇతనికి కన్యాదానం చెయ్యలేదు అందుచేత తండ్రినైనందుకు నాకు సీమంతినిపై గల హక్కు ఇంకా నాదిగానే ఉంది ఈ పెళ్లి చెల్లదు అన్నాడు రాజుగారు ఉభయులను ఏదో విధంగా సమాధానపరచాలని ప్రయత్నించాడు సీమంతినిపై గల హక్కును విడిచిపుచ్చటానికి ఇటు సూర్యవర్మ సమ్మతించలేదు అటు చంద్రపాలుడు సమ్మతించలేదు చివరకు ప్రాణం విసిగి అయితే నా తీర్పు వినండి సీమంతిని ఉభయుల వద్ద ఉంటుంది చెట్ల ఆకులు రాలేదాకా భర్త వద్ద ఉండి చెట్లు మూడైనాక తండ్రి ఇంటికి వచ్చేస్తుంది తిరిగి చెట్లు చిగిర్చినాక తన భర్త వద్దకు వెళుతుంది అన్నాడు ఈ తీర్పు సూర్యవర్మకు నచ్చలేదు చంద్రపాలుడికి నచ్చలేదు కానీ దానికి ఇద్దరూ బద్దులు కాక తప్పింది కాదు కొంతకాలం గడిచింది ఆకులు రాలే కాలం వచ్చింది చెట్లన్నీ మోడు కాసాగాయి సూర్యవర్మ తన కుమార్తె వద్దకు తన మనుషులను పంపి రాజుగారి తీర్పు గురించి ఆమెకు చెప్పి ఆమెను వెంట పెట్టుకురమ్మన్నాడు ఒకసారి ఆమె తన ఇంటికి వస్తే తిరిగి భర్త వద్దకు వెళ్లకుండా చెయ్యాలనే ఆయన దురుద్దేశ్యం శ్రీమంతిని తన తండ్రి దూతలు చెప్పిందంతా వింది ఆమె వారితో ఆకులు రాలి చెట్లు మోడైనాక నేను మా తండ్రి ఇంటికి వెళ్ళేది ఇంకా ఆకులు రాలటం లేదు ఈ చెట్లు మోడయ్యాక అలాగే వస్తాను అంటూ వారికి చుట్టూ ఉన్న అశోక వృక్షాలను చూపింది సూర్యవర్మ మనుషులు తిరిగి వెళ్ళిపోయారు అశోక వృక్షాలు ఆకులు రాల్చవు ఎన్నడూ మోడుకావు అందుచేత శ్రీమంతిని తన తండ్రి ఇంటికి మళ్ళీ వెళ్ళనే లేదు విన్నారు కదా తీర్పు రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను